యంకాకరే వపుషికంకాళ రక్తపుషికంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేహి గిరిజాం శంకాశిల నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతిమంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం. హే హృదయ, ఎంకాకరే వపుషి కంకాళ రక్తపుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం. ఈ శరీరంలో ఏమున్నాయని ఒక్కసారి లోపలికి గొట్టం పెట్టుకుని చూసుకోగలిగితే అన్నీ తెలిసిపోతాయి. ఇక మన శరీరం మీద మనకి అసహ్యం ఏర్పడుతుంది అన్నారు. అందుకే పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో ఓ మాట చెబుతారు, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగా అని 8 అంగాలు చెబుతారు కదా, అందులో యమం అనేదానికి మళ్ళీ 5 ఉన్నాయి. అహింస అహింస బ్రహ్మచర్య స్తపో అనే సువర్ణస్థేయ అంటున్నాను. అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యో అపరిగ్రహ అని 5 ఉన్నాయి. తర్వాత యమం తర్వాత నియమం వస్తుంది కదా, ఆ నియమానికి ఒక 5 ఉంటాయి. శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని నియమాని ఈ ప్రణి అని ఉంటుంది. అందులో శౌచం అంటే ఏమిటి, ఒక్కో దానికి వివరణ ఉంటుంది. వివేకానందుడు వాటి మీద విదేశాల్లో చాలా గొప్ప ఉపన్యాసాలు ఇచ్చాడు, ఈ కేవలం ఈ అష్టాంగాల మీద, అష్టాంగ విభాగం మీద చాలా విస్తృతంగా వివరించాడు. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని రామకృష్ణ మఠం వారు వేసిన పుస్తకాల్లో అది ఉంది, చాలా బాగుంటుంది ఆ వివరణ. అందులో ఆయన మంచి శక్తివంతంగా చెబుతాడు కదా. శౌచం అంటే మహర్షి పేర్కొంటాడు పతంజలి మహర్షి, శౌచ అస్వాంగ జుగుప్సాపరై రసంసర్గ. శౌచం వల్ల ఏమవుతుంది అంటే స్వాంగ జుగుప్స, మన శరీరం మీద మనకే అసఖ్యం ఏర్పడుతుంది. శౌచం అంటే స్నానం చేయడం అదే కదా, స్నానం చేయడం అదే కదా. స్నానం చేస్తే మన శరీరం మీద మనకు అసహ్యం ఏర్పడేమిటి, అభిమానం పెరుగుతుంది. కానీ ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే ఆ పని మీదే దృష్టి పెడితే ఆ పని తత్వం బోధపడుతుంది, ఆ పని బాగా జరుగుతుంది ఒకటి. రెండవ ప్రయోజనం ఆ పని తత్వం బోధపడుతుంది, ఆ పనిలో ఉండే తత్వం. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అది నువ్వు, అది అది దేవుడు, నువ్వు జీవుడు, అంతే. జీవుడు దేవుడు ఒకటే అని అర్థం, ఇదే తత్వం. జీవుడు దేవుడు అని ఒకటేని తెలిపేదే తత్వం. ఒకటి కాదంటే తత్వమే కాదు, తొత్తు పనికిరది బానిస తీసేయి. అందుకే తత్వం తెలిసిన వాడు సోహం అంటాడు, తెలియనివాడు దాసోహం అంటాడు. ఎలా తెలుస్తుంది, ఒకటి ముందు స్నానం చేసేటప్పుడు దాని మీదే దృష్టి పెట్టామనుకోండి, ఒళ్ళు తోముకుంటున్నామండి ఇలాగ చాలా ఇదిగా చాలా శ్రద్ధగా చాలా ప్రేమగా, అసలు ఈ వెంట్రుకలు ప్రతిదానికి సబ్బు నొరగ పట్టేలాగా ఇలాగ అనుకుంటున్నాం అనుకోండి, ముందు అది వదులుతుంది, మాలిన్యం వదిలిపోతుంది కదా, అది ప్రయోజనం. రెండోది పొద్దున్న తోమి, మధ్యాహ్నం తోమి, మధ్య మధ్యలో తోమి, సాయంత్రం తోమేసరికి ఇలా ఒక 30-40 ఏళ్ళు కాదు కనీసం 50 ఏళ్ళు తోమాక గేదెని గడ్డెట్టి తోమడానికి దీనికి తేడా ఏదైనా ఉందా అని వెంటనే జ్ఞానం కలుగుతుంది. అదే స్వాంగ జుగుప్స అంటే. పల్లెటూళ్ళలో గేదెలను చెరువులో నిలబెట్టి గడ్డెట్టి తోమేవారు. ఆ తోమేవాడిని చూస్తే మాకు జాలేసేది, సరే ఎప్పటికైనా ఈ తోమడం అవుతుందా, దాని శరీరం ఏమిటి, దాని ఆకారం, అందులో దున్నపోతున్న కూడా తోమేవారు పాపం. అలాగే పిల్లలు గొల్ల గోవుల కాపర్ల వాళ్ళును వాళ్ళు గొల్లవాళ్ళు పాపం తోమేవారు, చాలా శ్రద్ధగా తోమేవారు. చూస్తే జాలేసేది, నిజంగా వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారా అనిపించేది. లేకపోతే ఈ పశుజాతి వృద్ధి ఎలాగా, పాడి పంట ఎలాగా, నిజంగా ఆ గొల్లవాళ్ళకి ఎంత రుణపడుంది జాతి. అది ఆ నిలబెట్టి తోముతుంటే ఆయనకి చివరికి ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఈ గేదెని గడ్డెట్టి తోమడానికి మన శరీరాన్ని మనం సబ్బెట్టి తోమడానికి తేడా ఉంది. పైగా మనకంటే గేదె అదృష్టవంతురాలు, ఎందుకంటే దాన్ని నిలబెట్టి వేరేవాడు తోముతున్నాడు, మనమే తోముకుంటున్నాం. దానికంటే అన్యాయంగా ఉంది మన పరిస్థితి, అది మనకంటే గేదె అదృష్టవంతురాలు, దాన్ని ఎవడో తోముతున్నాడు, పైగా మనిషి తోముతున్నాడు. మనిషిని గేది తోమితే మామూలే, కానీ గేదెని మనిషి తోముతున్నాడు. మరి మన శరీరాన్ని మనమే తోముకోవాల్సి వస్తుంది, ఎవరినో వచ్చి తోమంటే బాగుండదు కూడా. ఇది వైరాగ్యం కలిగే విధానం అంటే.
ఇక మన శరీరం మీద మనకే అసహ్యం ఏర్పడ్డాక పరైర సంసర్గ ఇతర శరీరాల మీద అసహ్యం అనేది వేరే విషయం కాదు, తప్పకుండా ఏర్పడుతుంది. మన శరీరాన్ని మనమే ప్రేమించలేనప్పుడు ఇతరుల శరీరాలను ఎలా ప్రేమిస్తామండి? అసలు ఇతరులను ఎవరినైనా శరీర మాత్రంగా మనతో ఉన్న వాళ్ళని భార్య అయినా భర్త అయినా పుత్రుడైనా సంపదలైనా మనం ఎందుకు ప్రేమిస్తున్నాం కాబట్టి, మన శరీరాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రేమిస్తున్నాం. అది బృహదారణ్యకోపనిషత్తులో చాలా స్పష్టంగానే ఉంటుంది. నవారే మైత్రేయి పత్యుకామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి నవా అరే మైత్రేయి జాయాయై కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి నవా అరే మైత్రేయి పుత్రస్య కామాయ పుత్ర ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి అని చాలా స్పష్టంగా చెబుతాడు యాజ్ఞవల్కుడు మైత్రేయి మహర్షి. అదొక చిత్రమైన విషయం అండి. యాజ్ఞవల్కి మైత్రేయి సంవాదం అందరూ తప్పనిసరిగా తెలుసుకుని చదవాల్సిన విషయం అది. ఎందుకంటే యాజ్ఞవల్క్యునికి ఇద్దరు భార్యలు మైత్రేయి కాత్యాయని అని, ఇద్దరు ఆయన్ని వరించి చేసుకున్నారు. ఆయన అసలు బ్రహ్మచారిగా ఉండిపోదాం అనుకున్నారు, కానీ ఆయన జ్ఞాన సంపదను చూసి వరించారని నిజంగా ఇద్దరికి దండం పెట్టాలి. వాళ్ళు మహర్షి సౌందర్యాన్ని కానీ లేదా తపశ్శక్తులు ఉన్నాయి, ఈయన ఏమంటే సృష్టిస్తాడు కదా, అవన్నీ అలా అనుకోలేదు. ఐశ్వర్యాలు వస్తాయి కదా, లేకపోతే ఈయన అందరూ వచ్చి గౌరవిస్తున్నారు కాబట్టి ఆ గౌరవాలు మనకు కూడా దక్కుతాయి కదా, ఇలా ఆశించలేదండి. ఆయన గొప్ప జ్ఞాని, అటువంటి జ్ఞానితో సంసారం అంటే ఏమిటి, కేవలం భౌతికమైన సంపర్కమా, ఆయనతో అన్నం తింటాం, ఆయనతో కూర్చుంటాం, ఆయనతో మాట్లాడతాం, నిరంతరం ఆయనతోనే ఉంటాం, అలా అంత సన్నిహితంగా ఉండగలిగిన హక్కు నాకు భార్యకే ఉంది, ఇంకెవరికి ఉంది, ఇంకెవరంత సన్నిహితంగా ఉండగలరు అంట. అంత అదృష్టం దక్కడం ఎంత అదృష్టం, ఎటువంటిది అది అని ఆ కాత్యాయనికి మైత్రేయికి అనిపించి ఆయన ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా ఆయన వద్దనే చెప్పాడు, నాకెందుకు ఈ సంత అంటే అలా కుదరదు, మా మాట వినండి మా మాట వినండి అంటే ఆయన కూడా వాళ్ళ జ్ఞానం పట్ల వాళ్ళకున్న ఆసక్తి ఆ తపన తాపత్రయం చూసి సరే ఇలాంటి వాళ్ళైతే మనని దిగలాక్కుండా ఉంటారు, వాళ్ళు అభివృద్ధి చెందినా చెందకపోయినా వాళ్ళు ఉన్నతులైనా కాకపోయినా మనని దిగలాక్కుండా ఉంటారు. మన తపస్సులో మనం ఉండొచ్చు, ఏదో సంసారం నడపడం ఏముందిలే అదే నడుస్తుందని ఆయన చేసుకోండి, కానీ నిజంగా ఆయన శక్తి ఎటువంటిది అంటే ఆయన ఆత్మవిశ్వాసం కూడా ఎటువంటిది అంటే అదే బృహదారణ్యకోపనిషత్తులో మరో సందర్భంలో వస్తుంది. జనక మహారాజు మిథిలని పరిపాలించి అందరినీ జనకులే అంటారు కాబట్టి ఒకనొక జనక మహారాజు ఈ బ్రహ్మజ్ఞానుల్లో ఎవరు గొప్పవారు, బ్రహ్మజ్ఞానాన్ని ప్రవచన రూపంలో చెప్పగలిగిన వాళ్ళల్లో ఎవరు గొప్పవారో తేల్చుకునే నిమిత్తం ఒక సదస్సు నిర్వహించారు. ఏదో మామూలుగా ఒక యాగం చేశాడు ఆయన, దానికి అందరూ పండితులందరూ వేదవేత్తలు అందరూ వచ్చారు. వస్తే అప్పుడు ఈ పరీక్ష పెట్టాడు ఆయన. మామూలుగా పెట్టలా, ఒక 1000 ఆవులను అక్కడ పెట్టి వాటి కొమ్ములకి బంగారపు కొమ్ములను అమర్చి బంగారంతో మొత్తం తొడుగు అన్నమాట, బంగారపు తొడుగులను చేయించి వాటి మెడలో కూడా బంగారపు హారాలు వేసి వాటి గిట్టలు కూడా బంగారపు తొడుగులతో కప్పేసి గిట్టలకు కూడా బంగారపు తొడుగులు చేయించి మొత్తం బంగారంతో బంగారపు రంగులో కాదు బంగారంతో మెరిసిపోతున్నటువంటి కపిల గోవుల్ని 1000 ఇంటిని అక్కడ పెట్టి ఆయన సభలో ప్రకటన చేశాడు. ఏమిటి అంటే ఎవరు తాను వేదవేత్తని అనుకుంటున్నాడో, ఎవరు తాను బ్రహ్మజ్ఞానిని అనుకుంటున్నాడో, ఎవరు తనకు తెలిసిన బ్రహ్మజ్ఞానాన్ని ప్రజలకు అవసరమైన సరళ భాషలో అందించగలను అనుకుంటున్నాడో అటువంటి ఆత్మవిశ్వాసం కలిగిన వాడు ఈ 1000 గోవుల్ని తోలుకుపోవచ్చు అన్నాడు. ఇది పెట్టిన పరీక్ష. ఉపనిషత్తుల్లో ఎంత చక్కని గాథలు ఉంటాయో చూడండి. అసలు స్వామి తత్వవిధానంద సరస్వతి స్వామి వీటికి వ్యాఖ్యానం రాశారు. ఈ బృహదారణ్యకానికేను ఛాందోగ్యోపనిషత్తుకి ఈ మధ్య అవి చదువుతున్నాను, బుద్ధి ఎంత వికసిస్తుందో ఎంత ఆనందంగా ఉందో నిజంగా. నా ఆనందాన్ని మీతో పంచుకుంటే మీరు కూడా చదువుతారని. ఆనందం అందరూ పొందాలి కదా, సంతోషం కలిగిందా 10 మందికి పంచు, సంతాపం కలిగిందా నీలోనే ఉంచు అన్నారు. సంతోషాన్ని 10 మందికి పంచిపెట్టాలి, అందరూ బాగుంటారు. అలా చెప్పేసరికి అక్కడ బ్రాహ్మణులు పండితులు ఎంతోమంది ఉన్నారండి, కానీ వాళ్ళెవరికి గోవులను తీసుకెళ్ళడం తేలికే, కానీ తర్వాత మరి పరీక్ష ఉంటుంది, ప్రశ్నలు తట్టుకోవాలి, ఎలా నిరూపించుకోవాలి, ఎందుకు వచ్చింది గొడవ, గోవులు లేకపోతే ఏదో రకంగా గేదెపాలతో బతుకుతాం కానీ ఎందుకు వచ్చిన గొడవ ఇది, లేదా గాడిదపాలనే తాగుదాం అని చెప్పి వదిలేశారండి. యాజ్ఞవల్కుడు మాత్రం ఒక్కసారి రాజు కేసు చూసి ఆ గోవుల కేసు చూసి ఇక మూడో చూపు మళ్ళీ రాజు కేసు కానీ గోవుల కేసు కానీ చూడాల, శిష్యుడి కేసు చూశాడు. బ్రహ్మచారి ఒకడు ఉన్నాడు అక్కడ, అయ్ ఈ గోవులను తీసుకెళ్ళి మన గోశాలలో కట్టేయమన్నాడు. అంతే ఆత్మవిశ్వాసం, గోవులను తీసుకెళ్ళి మన గోశాలలో కట్టే అన్నాడు. ఆ శిష్యుడు వీటిని అన్నట్టు దూరకు వెళ్ళిపోయాడు. వెంటనే మిగిలిన వాళ్ళ కోపాలు వచ్చేస్తాయి. అసూయకి మనం ముందేగా అసలు విషయానికి పనికిరంగానే అసూయపడ్డానికి ముందే ఉంటాం. మనకి రాదు ఇంకోటికి వస్తే మనకు కుదరదు,
ఎవడికో వచ్చిందని ఆనందించాం, మనకి రానప్పుడు వాడికి రావద్దు.